ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉందమ్మా. రాజేష్, జరిగింది ఏదో జరిగిపోయింది. అదంతా ఒక పేడకలనుకుందా. గుళ్ళో నిన్ను చూడగానే మేం ఆవేశపడ్డ మాట నిజమే అయినా, మా పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే మాట్లాడతారని అర్థం చేసుకో. మేమేదైనా తొందరపడ్డామని అనిపిస్తే మనసులో ఏం పెట్టుకోవద్దు. జరిగిందంతా మీ అమ్మా నాన్నలకి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అనుకోకుండా ఈ పెళ్లి జరిపించాల్సి వచ్చినందుకు వాళ్లతో నేను మాట్లాడి ఒప్పించి మీ ఇద్దరిని కాపురానికి పంపిస్తాను, సరేనా? నేను ఆల్రెడీ అమ్మా నాన్నకు ఫోన్ చేసి చెప్పేశానంటీ. వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అయ్యారు. నా పెళ్లి చూడలేకపోయావే అన్న బాధ తప్ప చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు కోపమేం లేదు. అయితే ఇప్పుడు మనకు ఆ టెన్షన్ కూడా లేదురా. చూడు రాజేష్, నువ్వు ఎవరి ఇన్ఫ్లుయెన్స్కు లొంగిపోయి అలా మారిపోయావో, తాళి కట్టే నిమిషం దాకా మమ్మల్ని ఎంత టెన్షన్లో పెట్టావో, అవన్నీ ఇప్పుడు మాకు అనవసరం, నీకు అనవసరం. నీకొక్కటే చెప్తున్నాను, పెళ్లికి ముందు జరిగిన పొరపాట్లు పెళ్ళయ్యాక రిపీట్ కాకుండా చూసుకో. నీ ఇల్లు, మీ అమ్మా నాన్న, నీ భార్య, నీ సంసారం, అంతే తప్ప ఎవ్వరితోనూ నీకు అనవసరం. మీ ఇద్దరు సంతోషంగా ఉంటే మాకంతే చాలు. సారీ బావా, జరిగిందని గుర్తు చేసుకుంటుంటే మిమ్మల్ని ఎవరిని ఫేస్ చేయలేకపోతున్నాను. అలా ప్రవర్తించినందుకు నిజంగా సిగ్గుపడుతున్నాను. ఇప్పుడు నా మనసులో ఏమీ లేదు. మీరు నన్ను ముందులా చూడడం మానేయండి. అవునన్నయ్య, మేమిద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం. ఇక మమ్మల్ని ఎవరు వేరు చేయాలనుకున్నా వేరు చేయలేరు.